విద్య, వైద్య, విమానయానం, నౌకాయానం, రైల్వేస్, ఆఫీస్, వాట్ నాట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్ పబ్లిక్ సెక్టార్ని ప్రైవేట్ సెక్టార్ చేస్తూ మొత్తం అంబానీలు, అదానీలు, కార్పొరేట్ శక్తుల్లో ఈవేళ కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. ఏమిటి మీరు ఎలా చేస్తున్నారు? రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారు, రాజ్యాంగ హక్కులు కారాస్తున్నారు అని ఎవరైనా ప్రశ్నిస్తుంటే, ఇది దేశ అభివృద్ధి కోసం, దేశ మనుగడ కోసం. యు మస్ట్ వెల్కమ్ సరళీకరణ. వరల్డ్ బ్యాంక్ ఆదేశాలు, ప్రపంచ బ్యాంక్ షరతులు లోబడి, ప్రపంచ వాణిజ్య సంస్థ కూర్చుకున్న ఒప్పందాల వల్ల ఇవన్నీ మేము చేస్తున్నాం. బికాస్ ది డెవలప్మెంట్, డెవలప్మెంట్ అంటూ చట్టాలు మేము తీసుకొచ్చాం రైతుల కోసమే అని చెబుతూ, ఈవేళ కేంద్ర ప్రభుత్వం మరొకసారి భారతదేశ ప్రజానీకాన్ని వంచిస్తుంది. ఓ కేంద్ర ప్రభుత్వమా, మీరు తీసుకొచ్చినటువంటి ఈ రైతు చట్టాలు ఏమైతే ఉన్నాయో అవి మా రైతుల పాలట వరాలు కాదు, మా రైతుల పాలట శాపారు, మరణ శాసనాలు. దయించి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఆ చట్టాలను ఇమ్మీడియట్గా మీరు రద్దు చేయండి అని గత సంవత్సరం కాలంగా ఢిల్లీలో దేశం నలుమూల నుంచి చలనక, ఎండనక, వోననక అమోఘమైన మహత్తర పోరాటం చేస్తున్న ఆ రైతు నాయకులు ఎవరైతే ఉన్నారో, రైతాంగం ఏమైతే ఉందో, అటువంటి రైతాంగానికి సంఘీభావం ప్రకటించని ఇక్కడికి వచ్చిన ఈ నాయకులందరూ వాళ్లే. నేను సంఘీభావం ప్రకటించా. అందుకే ఈ మహామహులు, ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా సినిమా చూపించాను. వాళ్ళ అభిప్రాయాలు దయచేసి మీరు వినండి. ఈ రైతన్న నేను సినిమా, ఈ రైతు వ్యతిరేక చట్టాలను ఇమ్మీడియట్గా రద్దు చేసి రైతులకు మేలు చేయాల్సిందిగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా నరేంద్ర మోడీ గారు, రైతులంటే నాకు చాలా గౌరవం అని చెప్తున్నారు మీరు. ఓకే, నిజంగా మీకు రైతాంగం మీద గౌరవం ఉంటే ఈ కరోనా కష్టకాలంలో గత రెండేళ్ల నుంచి మనందరం కూడా మాస్కులతో, శానిటైజర్లతో భయపడిపోయి, భయ కంపితులైపోయి ఇళ్లకే పరిమితమైపోతే, ఏ మాస్కులు ధరించకుండా, ఏ శానిటైజర్లు రాసుకోకుండా ఆరుగాలం కష్టపడి మూడు పంటలు తీస్తూ మనందరికీ అన్నం పెడుతున్న అన్న దాత మీద మీకు నిజంగా గౌరవం ఉంటే వెంటనే ఈ మూడు చట్టాలని రద్దు చేయండి, వాటితో పాటు విద్యుత్ సంస్కరణ చట్టాన్ని రద్దు చేయండి అని నా విజ్ఞప్తే నా రైతన్న సినిమా. ఎస్ ఎస్, థ్యాంక్స్ మై ఫ్రెండ్స్, ధన్యవాదాలు మిత్రులారా, మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు పెద్దలు మాట్లాడతారండి, ఎందుకంటే వాళ్ళందరూ పోరాటం చేసి వచ్చిన వారు అందరూ. ఉడ్డే సోమనాథేశ్వర గారు కానీ, ఆంధ్రప్రదేశ్ సిపిఎం హెడ్ నాయకులు శ్రీ మధుగారు కానీ, అలాగే కేంద్ర వ్యవసాయ నాయకులు శ్రీ మల్లారెడ్డి గారు కానీ, అలాగే చాడా వెంకటరెడ్డి గారు కానీ, సిపిఐ నాయకులు, రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర నాయకులు, మామూలు సాగర్ గారు కానీ, బస్సయ్య పద్మగారు కానీ, వీళ్ళందరూ కూడా, కోదండరెడ్డి గారు గ్రేట్ రైతాంగ వీరుడైన, రైతాంగ నాయకుడైన బాను కానీ, అలాగే శ్రీనివాసరెడ్డి గారు రైతు పక్షపాత అయిన, రైతు పక్షపాత అయిన శ్రీనివాసరెడ్డి గారు ఎక్స్ఎంఎల్సీ టీఆర్ఎస్ వారు కానీ, అలాగే ది పీపుల్స్ బెలాడ్, ది బెస్ట్ కమ్యూనికేటర్ ఇన్ ది వరల్డ్ పాల్ రాబ్సన్ అండ్ గద్దర్, ది లివింగ్ లెజెండ్ గద్దర్ అన్న కానీ, అలాగే ఈవేళ ఘోరే టంకన్న కేసీఆర్ గారికి నేను సెల్యూట్ చేస్తున్నా. మా కళాకారులని, మా కళారంగాన్ని, యావత్ కళా జాతిని కూడా మీరు ఘోరే టంకన్నకి ఎమ్మెల్సీ ఇచ్చి గుర్తించి గౌరవించినందుకు సెల్యూట్ టు కేసీఆర్ గారు. అలాంటి మన ఎమ్మెల్సీ ఓ ప్రజా వాగ్గేయకారుడు, మామూలు కవి, మహాకవి గోరు టెంకన్న, గద్దరన్నకి అసలు వారసుడు గోరు టెంకన్న వారు కానీ, అలాగే నూటమ్మ కృష్ణ నాయకులు శ్రీ గోవర్ధన్ గారు కానీ, ఎందరో ఎందరో ఉన్నారు మన ఎంకన్న గారు కానీ, వాళ్ళందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్నవారు కాబట్టి, నా సినిమాను చూశారు కాబట్టి వాళ్ళ స్పందన తెలియపరచాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఫస్ట్ మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎన్టీ రామారావుకి అత్యంత ప్రీతిపాత్రులు, చౌదరి చరణ్ సింగ్ గారికి శిష్యుడు, ఎన్టీ రంగ గారి శిష్యుడు, మామూలు నాయకుడు కాదు ఉడ్డే సామనాథ్ సార్, ఈజ్ నియర్లీ ఏజీ, కరోనా కష్టకాలంలో కూడా కరోన సోకిన సరే ఢిల్లీ వెళ్ళి రైతాంగంతో ముచ్చటించి వాళ్ళకి సంఘీభావపడించి మళ్ళా ఆయన డబ్బులు సంది డబ్బులు పంపించి స్టిల్ ఈజ్ ఫైటింగ్ ఫైట్.